ఇప్పుడే విశాఖపట్నంలో కాపు మీటింగ్ జరిగింది. పిచ్చోడు అంటాడు, పవన్ కళ్యాణ్ తప్ప ఇంకో లీడర్ లేడట, ఆయనే కాపు అట. నేను పెద్ద కాపుని కదా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా, ప్రపంచమంతా 200 కోట్లు అభిమానులు సంపాదించుకోలేదా, 5 లక్షల కోట్లు డొనేట్ చేయలేదా, ఇన్ని పార్టీలు మారిన పవన్ కళ్యాణ్ చిరంజీవే కదా కాపులు, ముందు కాపులు కాపులు అని 2008లో చెప్పి మొత్తం కాపులందరినీ నమ్మేశారు. అర్థం చేసుకోండి, తెలివితేటలు ఉండాలి. బడుగు బలహీన వర్గాలు ఎవ్వరూ పవన్ కళ్యాణ్ కొట్టేయరు. అసలు పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో ఉన్నాడు? బీజేపీ మోదీ పార్టీతో. మోదీ ఎవరు? మన రాష్ట్రాన్ని, మన 2 రాష్ట్రాలకి దోషంతో ద్రోహం చేసిన ఆయన బీజేపీ పార్టీతో ఉన్నాడు. ఓట్లేమంటారా? అప్పుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదా? కాంగ్రెస్ కమ్ముడుకుపోలేదా? ఒక ఎంపీ మినిస్టర్గానే కాపులారా, బీసీ బడుగు బలహీన వర్గాలారా, ఎస్సీ ఎస్టీ అందరూ గుర్తించుకోండి. ఫ్లైట్లో నుంచి ఎందుకు మాట్లాడుతున్నాను? మోసపోకండి, ఓట్లు వేస్ట్ చేయకండి. రేపు నా ఫేస్బుక్ లైవ్ వాచ్ చేయండి. దేశమంతా ఒకటవుతుంది. మోదీ నుండి, ఆర్ఎస్ఎస్ నుండి, బజరంగ్ దళ్ నుండి, ఈ బీజేపీ బీ పార్టీలైన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలదా? పార్టీలు మారటం లేదా? బీజేపీని తిట్టి బయటకు వచ్చాడు బీఎస్పీ సిపిఐ సిపిఎంలు కలిసి, మరల ఇప్పుడు బీజేపీతో చేరడం ఏంటి? పవన్ కళ్యాణ్ కనీస జ్ఞానం లేక కాపులు 5% అప్పుడు 5 పార్టీలతో ఓట్లు పడ్డాయి 2019లో, సిపిఐ సిపిఎం బీఎస్పీ అన్నీ. ఇప్పుడు కనీసం 1% కూడా ఓట్లు వేయకండి, వేస్ట్ చేయకండి. ఉద్యోగాలు ఎవరు ఇవ్వగలరు?